భారత్ మండపంలో వేదికపై ఏర్పాటు చేసిన ఈ వీల్ దగ్గర నుంచి ప్రధాని మోదీ అతిథులను ఆహ్వానించారు. వెల్కమ్ షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రదేశంలో బ్యాక్ గ్రౌండ్ లో భారీ కోణార్క్ వీల్ ను ఏర్పాటు చేశారు. 13వ శతాబ్దంలో ఒకటవ నరసింహదేవరాజు ఈ కోణార్క్ వీల్ ను నిర్మించారు. భారతీయ ప్రాచీన సంస్కృతి, నాగరికత, వాస్తుకళకు ఈ చక్రం ప్రతిబింబంగా నిలవనుంది. కోణార్క్ వీల్ లో ఉన్న రొటేషన్ మోషన్ కాలచక్రానికి సంకేతంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం, ఆదర్శాలు, నిబద్ధతకు ఈ చిహ్నం శక్తివంతంగా నిలుస్తుందన్న భావన భారతీయుల్లో ఉంది. ఈ వీల్ కు ఓవైపు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు నినాదాన్ని పొందుపరిచారు. G20 సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోసం ప్రత్యేక కోణార్క్ వీల్ బ్యాడ్జీలను అందించారు. ఆహ్వానం సందర్భంగా పలువురు దేశాల నేతలకు కోణార్క్ వీల్ ప్రతిష్టను భారత ప్రధాని మోదీ స్వయంగా వివరించారు. His Highness Sayyid Asad bin Tariq Al Said, Deputy Prime Minister of Oman. Her Excellency Sheikh Hasina, హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా